Hi friends, Iraninimiku. Adobe Premiere Pro CS6 tutorial lo movie ki scrolling titles ela create chela nerpistan. So first mano title anedi theeskovali. Chusaru kada ikkada title. Ila title ana create cheskochu ledante shortcut control T ana click cheskochu. Okay na? Ivo ikkada chusaru kada default title rolling title. Mano rolling kabatti default rolling ane theeskundam. టైటిల్ అని వదిలేద్దాం, టైటిల్ వన్ అని వదిలేద్దాం. ఇట్స్ ఫైన్, ఓకే ఓకే అని క్లిక్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం టైటిల్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం టెక్స్ట్ తీసుకుందాం. టెక్స్ట్ తీసుకొని చూడండి, కొన్ని టైటిల్స్ ఇస్తాను. ఇప్పుడు మూవీకి మనం ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ డైరెక్టర్ హీరో అని ఇస్తాను. ఫస్ట్ హీరో, ఫస్ట్ హీరో, సెకండ్ హీరో అని ఉంటారు కదా వాళ్ళు. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ కొడితే డైరెక్టర్ అని ఇస్తాను. డైరెక్టర్స్ ఒక ఇద్దరు ఉంటారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ అని, అలా డైరెక్టర్. సో వాళ్ళ నేమ్స్ ఓకేనా. నెక్స్ట్ సైడ్ యాక్టర్స్ లేదంటే యాక్టర్స్ అని ఇద్దాం. వాళ్ళ నేమ్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఎక్కువద్దాం. వాళ్ళ నేమ్స్ అనేవి ఇక్కడ మీరు టైప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ ఇద్దాం. ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంది ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు నేమ్స్ ఇచ్చుకున్నట్టు రాస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ చాలా ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు మనం మన సెలెక్షన్ టూల్ తీసుకొని ఈ పైన పట్టుకొని దాన్ని అలా డ్రాగ్ చేయండి. సో అలా డ్రాగ్ చేసి ఈ కిందకి ఇలా పెట్టుకోండి. సో దట్ మనం వీడియో రన్ చేసినప్పుడు ఇలా పైకి ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కావాలంటే దీన్ని ఇంకా డిఫరెంట్గా మార్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ టైటిల్ తీసుకోండి. మనం దీన్ని బోల్డ్ చేసుకుందాం. బోల్డ్ చేసుకోవచ్చు, ఓకేనా. మీకు కావాల్సిన కలర్ కూడా పెట్టుకోవచ్చు. వాటికి స్పెసిఫిక్ వర్డ్స్ అన్ని బోల్డ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇవన్నీ కిందకి తీసుకొస్తున్నాను. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ముందు తీసుకొచ్చి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ టైటిల్ వన్ అని ఉంది కదా, ఇప్పుడు ఇది మనం తయారు చేసుకున్నాం కదా ఆల్రెడీ. దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది రన్ చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీరు మీ మూవీ షార్ట్ ఫిలిం కానీ ఏదైనా ఏ మూవీ అయినా మనం చేసినప్పుడు మన టైటిల్స్ అనేది ఇలా ఇచ్చుకోవచ్చు. కావాలంటే దీన్ని ఇంకా స్లో చేసుకోవచ్చు. స్లో చేసుకోవాలంటే మీకు తెలుసు కదా టూల్ అనేది, ఇక్కడ చూసారు కదా రేట్ స్ట్రెచ్ టూల్ అని ఉంది కదా ఎక్స్, దాని షార్ట్ కట్ అనేది ఎక్స్. దాన్ని క్లిక్ చేసి దాన్ని కానీ మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకుంటే స్లో, చాలా స్లోగా అనేది మన టైటిల్ ప్లే అవుతుంది. చూసారా చాలా స్లోగా.
సో ఫ్రెండ్స్ ఇది స్క్రోలింగ్ ఎఫెక్ట్ గురించి. ఫ్రెండ్స్ ఇలా మీరు క్రియేట్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకునే ఏ షార్ట్ ఫిలింకైనా ఏ వీడియోకైనా ఇలా మీరు టైటిల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.